వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. తెలంగాణ రాష్ట్రంలోని బెస్ట్ కాలేజీగా గుర్తింపు పొంది దేశంలోని అతిపెద్ద వార్తాపత్రిక టైమ్స్ గ్రూప్ వారిచే నిర్వహించబడిన సర్వేలో నెంబర్ వన్గా నిలిచి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు పొంది దాదాపు 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలు కలిగి హోటల్ మేనేజ్మెంట్ విద్యారంగంలో నెంబర్ వన్గా నిలిచిన సంస్థ పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్. ఈ సంస్థను తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 18 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్, దాదాపు 9 దేశాల్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్తో ఆతిథ్య రంగంలో అగ్రగాముల్ని తయారు చేస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్. ఆ సంస్థ డైరెక్టర్ శ్రీమతి వై శ్రీదేవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. కంగ్రాచ్యులేషన్స్ అండి, టైమ్స్ అతను సెకండ్ టైం మీరు అవార్డు తీసుకున్నారు. అంటే ఏ విషయాల వల్ల మీకు ఆ అవార్డు వచ్చిందని అనుకుంటున్నారు? యా, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక సర్వేలో, చాలా సాంకేతికంగా వాళ్ళు నిర్వహించినటువంటి ఒక సర్వేలో, ఎన్నో పారామీటర్స్ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చేసిన సర్వేలో, అంటే అది ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావచ్చు, మా ఇన్స్టిట్యూషనల్ లింకేజెస్ కావచ్చు, ఇంటర్నేషనల్ టైఅప్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసిన సర్వేలో దే హ్యావ్ డిసైడెడ్ దట్ వీఆర్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ. అండ్ 2017-18కి, అలాగే 2018-19కి వరుసగా 2 సార్లు ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అంటే నేషనల్ వైడ్ గా ఇది ఏ రాష్ట్రానికి ఎగ్జాక్ట్లీ. సో అలా సెకండ్ టైం కూడా పొజిషన్ నిలబెట్టుకోవడము, ఈసారి ఏకంగా మా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడము, ఇవన్నీ దే ఆర్ మెమరబుల్ డేస్ అండ్ మెమరబుల్ ఈవెంట్స్ ఫర్ అస్. అయితే యాజ్ ఐ ఆల్వేస్ సే, వచ్చిందని సంతోషం కంటే దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి, అంతకంటే కొద్దిగా ఎదగాలి అనేటటువంటి ఒక తపన, అది మళ్ళీ కొత్త టార్గెట్స్ మాకు పెడుతోంది, కొత్త ఛాలెంజెస్ ఇస్తోంది. వీఆర్ గోయింగ్ అహెడ్ అనమాట. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ మెనీ మోర్. ఓకే, అంటే మీది పినాకిల్ మెయిన్ బ్రాంచ్ మూసాపేటలో ఉంది కదండి? మెయిన్ బ్రాంచ్ ఇప్పుడు మూసాపేటలో ఉంది. అంటే 65,000 SFT గ్రే, అంటే అంత హ్యూజ్. అంటే ఏమేమి ఉంటాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ? సో యాక్చువల్గా చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనగానే ఏదో బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో 4 పొయ్యిలు ఉంటాయి, బిజీగా వండేసుకొని ఇంకా బిజీగా తినేస్తారని ఒక దీంట్లో ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లల్ని మనం తయారు చేస్తున్నాము, ఆ ప్లాట్ఫామ్కి మనం వాళ్ళని సంసిద్ధత తీసుకొస్తున్నాము అన్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ విల్ బి వెరీ వెరీ హై అన్నమాట. అయితే సిటీలో ఉన్న బెస్ట్ కాలేజ్గా పెనుకల్ని ఎందుకు అంటారు అంటే, ఎన్నో ఫెసిలిటీస్, ఇతరత్ర ఎక్కడా లేని ఫెసిలిటీస్ మనం పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నాము. దానిలో మొట్టమొదటిది మా ప్రేరణ. ప్రేరణ అంటే ఇట్స్ అ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్. సో పిల్లలకి మానసికమైనటువంటి ఒత్తిడి ఎవరి మూలాన ఎప్పుడు ఎలా కలిగినా కూడా దాని నుంచి వాళ్ళు రెమెడీ పొందడానికి, మెంటల్గా వాళ్ళకి ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా, అది ఫోకస్ లేకపోవచ్చు, మెమరీ ఇష్యూస్ కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఏది ఉన్నా కూడా డైరెక్ట్లీ దే కెన్ మీట్ ద కౌన్సిలర్ అండ్ దే కెన్ అవైల్ దిస్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ పూర్తిగా పిల్లలకి 100% ఫ్రీగా 24/7 365 డేస్ మనం ఆఫర్ చేస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకైక గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ విత్ దిస్ ఫెసిలిటీ. అలాగే ఊర్జ అంటే ఎనర్జీ, మా జిమ్ పేరు కూడా ఊర్జ అనమాట. 2500 SFTలో ఎయిర్ కండిషన్డ్ జిమ్ అనేది కేవలం ఓన్లీ పినకిల్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఫిజికల్గా పిల్లలు ఫిట్గా ఉండడము, మెంటల్గా అలర్ట్ ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ కి చాలా ఎక్కువ. అలాగే సుశ్రుత అని మాది, వి హావ్ ఎ హెల్త్ క్లబ్. హెల్త్ క్లబ్ లో కూడా మనము పిల్లలు ఈ ఆంథ్రోపోమెట్రిక్ రికార్డ్స్ కంప్లీట్ గా మెయింటైన్ చేస్తాము. వాళ్ళ హైట్ వెయిట్, వాళ్ళ బిఎంఐలు, వాళ్ళ వెయిట్ ఇష్యూస్, వాళ్ళకి ఏది ఉన్నా కూడా ఫుడ్ సొల్యూషన్స్, వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఫుడ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఫుడ్డే మోడిఫై చేస్తారు. ఎస్, డైట్ ప్లాన్స్ ఇస్తాము, డైట్ ఇష్యూస్ ఇస్తాము. వాళ్ళకి ఏది కావాలన్నా దే కెన్ కమ్ టు అస్ అండ్ ఆస్క్ ఫర్ అవర్ హెల్ప్ అన్నమాట. సో మాకు ఇలా ఉంది, నాకు ఇలా ఉంది, డెఫినెట్గా వీ గివ్ అండ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ మిగతా అన్ని పారామీటర్స్ మేము మెయింటైన్ చేస్తామన్నమాట. సో ఇలాంటి చాలా ఫెసిలిటీస్ మనం కాలేజ్లో ఆఫర్ చేయడం. ప్రతి ల్యాబ్, మా FNB సర్వీస్ ల్యాబ్, దట్ ఈస్ మా రెస్టారెంట్ తీసుకుంటే ఒక 5-స్టార్ కేటగిరీ రెస్టారెంట్ కంటే తక్కువ ఏమీ ఉండదు. అది మా బార్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బార్స్.
అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద లాంగ్ బార్ అని ఒక మలేషియన్ బార్ కాన్సెప్ట్ మీద మనం దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మా యోగా హాల్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ ని దృష్టి డెవలప్మెంట్ కి అన్ని రకాల శ్రద్ధ తీసుకున్నారు. ఒక కాల్ ఇద్దామండి భాస్కర్ గారిది తిరుపతి నుంచి. భాస్కర్ గారు మేడం చెప్పండి. మేడం నమస్తే, చెప్పండి మీకు వచ్చిన అడగండి శ్రీదేవి గారిని. ఏం లేదు బాబు, ఇంటర్ సెకండరీ అయిపోయింది మేడం. ఓకే, అది ఎంసెట్ లో క్వాలిఫై కాలేదు ఇంజనీరింగ్ కి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తాలంటే ఎంసెట్ క్వాలిఫై కావాలా మేడం? ఎంసెట్ కి హోటల్ మేనేజ్మెంట్ కి అసలు ఏ విధమైన కనెక్షన్ లేదండి. ఎందుకంటే బాబు ఎంసెట్ అంటే మీరు ఎంపీసీ చదివించి ఉంటారు, అది హోటల్ మేనేజ్మెంట్ లో ఎంపీసీతో సంబంధమైన విషయం ఏమీ లేదండి. ఇట్స్ ఎ టోటలీ డిఫరెంట్ సెక్టర్ ఇది. మీరు ఒకసారి బాబుని తీసుకుని హైదరాబాద్ వస్తే కనుక కాలేజీ చూడొచ్చు, అలాగే డీటెయిల్గా హోటల్ మేనేజ్మెంట్ చదివితే బెనిఫిట్స్ ఏంటి, ఏ ఏ సెక్టర్స్లో మనము ఉద్యోగం సంపాదించుకోవచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి మన బాబుని ఎలా మనం పంపించుకోవచ్చు, ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు అండి. బేసిక్గా మీ ప్లాన్ ఏంటి, డిగ్రీ అయ్యాక బాబుకు ఉద్యోగం కావాలి అన్నది మీ ప్లానా, లేదు మా ఫ్యామిలీ పొజిషనే మారాలి, కనీసము లక్షల్లో డెఫినెట్గా నా కొడుకు జీతం ఉండాలి, ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ అనే ప్లాన్ ఉంటే అది ఇంకొక లైన్ అనమాట. ఏదైనా మనం ఇలాగా మీడియాలో డిస్కస్ చేసుకోలేము. బాబుని తీసుకుని మీరు ఇమీడియట్గా హైదరాబాద్ వస్తే కూర్చుని డీటెయిల్గా అన్ని డిస్కస్ చేసుకోవచ్చు, మా పర్మిషన్స్ చూడొచ్చు, అలాగే మా విద్యార్థులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాట్లాడుకోవచ్చు. మీరు పెట్టిన స్పెషల్ వింగ్స్ ప్రేరణ అయినా కానీ, సుశ్రుత అయినా, ఊర్జ అయినా, ఇలాంటివన్నీ ఇలా మరీ అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి వచ్చే వాళ్ళకి మరింకా చాలా యూస్ఫుల్గా ఉండొచ్చు కదండి. చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ అవుట్ ఆఫ్ స్టేషన్స్ అండి, అంటే వాళ్ళ కొంచెం మెంటల్గా బూస్టప్ చేయాల్సి ఉంటుంది. ప్రేరణ అంటే కౌన్సిలింగ్ అవన్నీ చాలా నీడ్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ సిటీ బ్రెడ్ స్టూడెంట్స్కి కూడా ప్రాబ్లం ఏముంటుందంటే ఫోకస్ తక్కువ ఉంటుంది. కాలేజ్లో చేరేంత వరకు ఉన్న ఉత్సాహము వెళ్తూ ఉన్నప్పుడు అది సన్నగిల్లిపోతూ ఉంటుంది, మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎన్నో విధాలైనటువంటి యాక్సెస్ ఉన్న దీని మూలాన డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి సిటీ బ్రెడ్ స్టూడెంట్స్ కి. కాబట్టి అవి కూడా మనం ఇమీడియట్ గా సెట్ చేయడానికి వీలు పడుతుంది. ప్రేరణ ఉండడం మూలాన మోటివేషనల్ సెషన్స్ ఆర్గనైజ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఇవన్నీ కూడా అందుకనే ఒక ఇంటర్నేషనల్ సెటప్ పెట్టాము. ఎప్పుడైతే 9 దేశాల్లో మేము ఇంటర్న్షిప్ ఇవ్వడం స్టార్ట్ చేసామో ఆయా లెవెల్స్ కి పిల్లలు సరిపోవాలి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ట్రైనింగ్, అలాగే పిన్నకల్లో సెపరేట్ డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్ లైక్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఇస్ ఎ సెపరేట్ wing which takes care of updated information, latest prapanchamlo ed release aithe dan gurinchi information ready ga untundi. Alage we have training and placement division. Training and placement division vilaki training plus udyogam kavalsinatuvanti anni rakala erpatlu training and placement division chusukuntu untundi. Ilaga division of work cheyadame kaakunda latest and updated information ivadam moolana we are able to be ahead of others anmadu. Evaraina communication skills kani language barriers unna laithe koncham academic ga weak ga unna vallani koncham పికప్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకుంటారు? యాక్చువల్గా అకాడమిక్లో వీక్ అనేది మాకు పెద్దగా రిలెవెంట్ కాదండి, ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనే చాలా దైనందిక జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో ఇందులో మ్యాథ్స్లు, సైన్స్లు, డే అండ్ నైట్లు, బట్టి కొట్టడాలు ఇలాంటివన్నీ ఉండవు. మోర్ ఆఫ్ యునో ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్. అందులో మా బోధనా విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే తెలివైన వాళ్ళు, తెలివిలేని వాళ్ళు, మొద్దులు ఇలా ఎవరు ఉండరు. అందరికీ మంచి తెలివితే ఎట్లుంటాయి, కానీ సరిగా ఫోకస్ లేకపోవడం మూలాన, సరైన దిశలో వాళ్ళు వెళ్ళకపోవడం మూలాన దే మైట్ బి లూజింగ్. కాబట్టి వాళ్ళని అన్ని విధాలా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. పినకిల్లో ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ డిఫరెంట్ కోర్సెస్ కూడా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఓన్లీ రిలేటెడ్ టు హోటల్ మేనేజ్మెంట్. అయితే 10th పాస్ అయిన విద్యార్థులు, ఇప్పుడు 10th క్లాస్ మొన్న పాస్ అయిన విద్యార్థులు ఎవరన్నా ఉండి ఒక బ్రహ్మాండమైన కెరియర్ కావాలి, అతి తక్కువ సమయంలో మంచి సెటిల్మెంట్ కావాలి అండ్ ఎ గ్రేట్ కెరియర్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటాం. అందులో భాగంగా 2 క్వాలిఫికేషన్స్ వస్తాయి, ఒకటి ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, రెండవది వచ్చి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఇది పూర్తిగా 5 సంవత్సరాల కోర్సు, దీన్ని 2 ముక్కలుగా చేయడానికి వీలు పడదు. సో పూర్తిగా 5 సంవత్సరాలు మా దగ్గర చదవడానికి సంసిద్ధపడిన వాళ్ళు ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఇంటర్ చదివేశాము, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏది కావాలంటే అది చదివేశాం, ఇప్పుడు మాకు హోటల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన దగ్గర 2 రకాల బ్యాచులర్స్ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నాం. ఒకటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి డిగ్రీ, దట్ ఈస్ కాల్డ్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఇంకోటి షెఫ్ అవ్వాలని కలగనే వాళ్ళ కోసం, కల్నరీయే కావాలి, కిచెనే కావాలి అని ఆశపడే వాళ్ళ కోసం వీ హ్యావ్ ఎ సెపరేట్ డిగ్రీ, దట్ ఈస్ కాల్డ్ బీసీటీసీఏ. సో ఇక్కడ ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు చాయిస్ తీసుకోవచ్చు, హాల్ డిపార్ట్మెంట్స్కి వెళ్దామా, ఓన్లీ కిచెన్కి వెళ్దామా అని. లేదు డిగ్రీ కూడా చదివేశారు,
ఆయన ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ రావాలనుకుంటున్నారు. ఏజ్ కనుక 22-23 లోపలే ఉంటే ఇంకో డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ సజెస్ట్ చేస్తాం. 25-26 ఏజ్ ఉందనుకోండి, మేబీ యూ షుడ్ గో ఫర్ స్మాలర్ ప్రోగ్రామ్స్, 1 ఇయర్ కోర్స్, 1.5 ఇయర్ కోర్స్కి వెళ్ళి ఇమీడియట్గా సెటిల్ అయిపోవచ్చు. ఓకే, అవి కూడా మీ దగ్గర అవైలబుల్. హలో, హలో, నమస్తే, చెప్పండి. కార్తిక్ గారు, హలో మేడం, మీరు ఫైనాన్షియల్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నావా? చెప్పండి కార్తిక్ గారు, క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి మీ క్వశ్చన్. నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నా. చెప్పండి మేడం. పిహెచ్ఎం, మాకు పిహెచ్ఎం కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది మేడం. పిహెచ్ఎం గురించి కాస్త డీటెయిల్స్ చెప్తారా మేడం? ఏజ్ ఏంటి, ఏం చదువుకున్నావమ్మా? ఓకే, రైట్ దెన్ యూఆర్ సూటబుల్ ఫర్ బిహెచ్ఎం కోర్స్ అమ్మా. మేము ఆఫర్ చేసే కోర్సు ఇట్ ఈస్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. 3 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది, 6 సెమిస్టర్స్లు ఉంటాయి. అలాగే నీకు పెనకుల్లో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ట్రైనింగ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్కి మీరు వెళ్ళడానికి దాదాపు 9 దేశాల్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, అలాగే జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, మారిషస్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇలాగా దాదాపు 9 కంట్రీస్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. తర్వాత 3 ఇయర్స్ తర్వాత మీ ప్లాన్ ఏంటి అన్నది, మీరు 3 ఇయర్స్ తర్వాత జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదు ఇంకా ఫర్దర్ మీరు బాగా చదువుకుని ఇంకా బెటర్ దీనికి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీలో చేసుకోవాలి అనేది ఉందా, ఈ ప్లాన్స్ అన్ని మీరు తీసుకుని ఒకసారి ఇమీడియట్గా కాలేజ్కి వస్తే ప్రశాంతంగా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా టీవీ ప్రోగ్రామ్లు చూసో, వెబ్సైట్లు చూసో అడ్మిషన్ డిసైడ్ చేసుకోకూడదు. తప్పనిసరిగా కాలేజ్ విజిట్ చేయండి, అలాగే క్యాంపస్ చూడండి, మీకు కావాల్సిన డౌట్స్ అన్ని అడిగి తెలుసుకోండి. 10th అయిపోయాక 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నారు, తర్వాత ఇంటర్ అయిపోయాక 3 ఇయర్స్ అన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్ బైపీసీనో, ఎంపీసీనో, లేకపోతే సిఈసీనో ట్రై చేసి వాటిలో సూట్ అవ్వకపోతే ఇటు అయిపోద్దామా అనుకుంటారు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటర్ వరకు ఎంపీసీ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యూవర్స్ అందరికీ, ఇంటర్లో ఎంపీసీకి ఫ్యూచర్కి కనెక్షన్ లేదండి ప్లీజ్. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయికి అతి తక్కువ కాలంలో మనము పిల్లల్ని సెటిల్ చేయాలి. ఒక కొత్త రంగం వైపు చూడాలి, స్పీడ్గా ఎదిగే రంగం వైపు చూడాలి, అలాగే ఒక మంచి కాలేజ్ వైపు చూడాలి అనుకుంటే ఇవన్నీ మీరు అనుకుంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. అదే ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎప్పుడైతే హోటల్ మేనేజ్మెంట్ చదివి దాన్ని మళ్ళీ డిగ్రీలో రిపీట్ అవుతుందో టాపర్స్లో వాళ్ళు ఉంటారు. అలాగే దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్లీ నార్మల్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచే వస్తుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చదవట్లేదు అని బాధ మీకు అక్కర్లేదు. అండ్ అవే స్టేట్ ర్యాంకులు, అవే 900-950 మార్కులు మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా చదువుకొని తెచ్చుకోవచ్చు. చిన్న డిఫరెన్స్ ఏమంటే అక్కడ కష్టపడి తెచ్చుకోవాలి, ఇక్కడ ఇష్టపడి తెచ్చుకోవచ్చు. అదొక్కటే డిఫరెన్స్ అన్నమాట. ప్లేస్మెంట్స్ హోటల్ మేనేజ్మెంట్లో మరి ముఖ్యంగా పినాకిల్ గ్రూప్లో బాగా ఉంటాయని వింటుంటాం. ఏంటి అంటే ఎలాంటివి వస్తాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటారు? ప్లేస్మెంట్స్ అనేవి అందుకనే చెప్పాను కదమ్మా, దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. వెన్ స్టూడెంట్స్ కమ్ టు పినకల్ మేము డిఫరెంట్ ప్లాన్స్ పెడతాం. ఒకటి ఏంటంటే మీరు డిగ్రీ అయిన వెంటనే జాబ్లో చేరాలనుకుంటున్నారా, దట్ ఈస్ 1 ప్లాన్. లేదు మాకు వీ వాంట్ గో అవుట్ అండ్ కనీసం 1 లక్ష రూపాయలు అండ్ అబౌ నేను సంపాదించాలి అని కోరుకునే వాళ్ళకి ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లాన్ అన్నమాట. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఎందుకంటే అది 5 కా అది 3 టు ప్లస్ 2, ఇంకొక 2 ఇయర్స్ ఏదైనా డిఫరెంట్ యూనివర్సిటీలో చదువుకోవడానికి మనం కంప్లీట్ గైడెన్స్ అండ్ హెల్ప్ ఇస్తామని. లేదు ఇక్కడే ఉండి వెంటనే మాకు జాబ్ కావాలి, అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఎంట్రన్స్ జాయిన్ అయిన వెంటనే చేస్తాం, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ దేర్ మెరిట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభ పాఠవాళ్ళు ఎలా ఉన్నాయి. పినకిల్లో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటి అంటే మాకున్నటువంటి సంస్థాగత ఒప్పందాలు. కేవలం హోటల్ మేనేజ్మెంట్ రంగానికే పరిమితం కాకుండా అది రీటైల్ రంగం కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, క్విక్ సర్వీస్ సెక్టర్ కావచ్చు, క్రూజ్ లైనర్స్ కావచ్చు, ఇలా దాదాపు 17-18 అనుబంధ రంగాలతో కూడా మంచి సంస్థాగత ఒప్పందాలు ఉండడం చేత ఎవరి మెరిట్ని బట్టి వాళ్ళు మనం అటువైపు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలా మనము చాలా వేరీడ్ రంగాల్లో వెళ్ళినప్పుడు మంచి శాలరీ ప్యాకేజెస్, సిటీలో ఆల్మోస్ట్ 4.5 ల్యాక్స్ ప్యాకేజ్ తోటి మనం వి వేర్ ఏబుల్ టు గివ్. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చి 7.5 ల్యాక్స్ ప్యాకేజ్ తోటి ఇచ్చాం. సో దిస్ గోజ్ ఆన్ అండ్ బట్ వన్ థింగ్ చూసే ఆడియన్స్, చూసే స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ కేవలం సీట్ తీసుకుని అడ్మిషన్ ఫీజు కడితే జరగదు. డెఫినెట్గా కాలేజ్ రావాలి, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, మీ 100% కోర్స్కి ఇవ్వాలి. అంతేకాని మంచి ఉద్యోగం ఉంది కదా అంటే దాన్ని సొంతం చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా ఫీజు కడితే జరిగిపోతుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. సో ఇవన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే గట్టి కోరిక ఉంటే మాత్రం మా దగ్గరికి తప్పకుండా రావాలి.
మీరు చెప్పారు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కష్టపడి కాదు ఇష్టపడి చదువుతారని, అంటే అసలు టఫ్ అంటారా ఈజీ అంటారా? యా, ఇష్టపడి చదివితే ఎలాంటి కోర్సులోనూ టఫ్నెస్ అనేది ఉండదమ్మా. ఈ రంగంలో మనం ముందుకు వెళ్ళాలి, కెరియర్ పరంగా మనం గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా, అండ్ ఇట్స్ ఎ బెస్ట్ కోర్స్ అండ్ ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోగ్రామ్ అనమా. ఆరు సెమిస్టర్స్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఎన్నో మోడర్న్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు, అండ్ ఎనీ ప్రొఫెషనల్కి తక్కువ లేకుండా దే విల్ గో అహెడ్ అండ్ దట్స్ వై దే పర్ఫార్మ్ అనమాట. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అంటే అందరినీ పంపిస్తారండి కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు, అది ఆప్షనల్గా ఉంటూ ఉంటుంది. ఇందులో పినగిల్లో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్వాలిటీ పారామీటర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సాధ్యమైనంత వరకు పిల్లల్లో మార్పు కోసము అన్ని విధాల కృషి చేస్తాం, కానీ ప్రవర్తన సీరియస్ ప్రవర్తన లోపల ఉన్నవాళ్ళు అండ్ అటెండెన్స్ చాలా పువర్గా ఉన్నవాళ్ళు, అటెండెన్స్ ఏ సంవత్సరం కూడా సరిగా అటెండెన్స్ లేని వాళ్ళు, ప్రవర్తన లోపాలు ఉన్న వాళ్ళకి మాత్రము ఇందులో వెళ్ళడానికి కొద్దిగా మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళలో వాళ్ళ నడవడికలో, వాళ్ళ అటెండెన్స్లో, వాళ్ళ ప్రయత్నంలో ఇందులో మార్పు తెచ్చినప్పుడు డెఫినెట్గా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అనమాట. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందరూ ఎలిజిబులా? ఇంటర్ పర్సంటేజ్ ఏమన్నా కన్సిడర్ చేస్తుంటారా? స్కాలర్షిప్స్ కానీ మెరిట్ స్కాలర్షిప్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయా స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడానికి? ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే అమ్మ, స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడానికి మనం డెఫినెట్గా ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని మేము బాగా ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ది అదర్స్, మరి అది పెనకిల్ అదృష్టమో మరి నా అదృష్టమో తెలియదు, మాకు ఎప్పుడు కూడా బాగా చదివే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 800-900 మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది మా దగ్గరకు వస్తారు, ఎందుకంటే దే వాంట్ గెట్ సెటిల్డ్ వెరీ క్విక్లీ. అయితే మార్కుల క్రైటీరియా పెట్టుకుని అడ్మిషన్ ఇవ్వము. వి వాంట్ పీపుల్ విత్ స్పిరిట్, వాళ్ళు లెర్న్ చేయాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, డిఫరెంట్గా ఉండాలి, సెటిల్ అవ్వాలి, ఇలాంటి స్ట్రాంగ్ డిజైర్స్ ఉన్నప్పుడు వాళ్ళతోటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యాక మాత్రమే వి థింక్ అబౌట్ ది అడ్మిషన్ అన్నమాట. వందన గారు కాల్ చేద్దాం. వందన గారు, మేడం నమస్తే, చెప్పండి. వందన, డిగ్రీలో బీకామ్ అయిపోయింది మేడం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటాను. ఏజ్ ఎంతమ్మా వందన? మేడం ఏజ్ వయసు 20 మ్యామ్. 20, సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మదనపల్లి. వెరీ గుడ్ వందన, మీరు డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చమ్మా, చాలా బాగుంటుంది. సో అండ్ వెరీ డైనమిక్ ఫీల్డ్ ఇది. మీరు పెనకిల్లో కనుక చూస్ చేసుకున్నట్లయితే ఆడపిల్లలకి మరి ముఖ్యంగా ఎన్నో వెరీడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు హోటల్ రంగానికే పరిమితం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, మల్టీనేషనల్ కంపెనీ సైడ్ వెళ్ళొచ్చు, రీటైల్ సైడ్ వెళ్ళొచ్చు, ఎయిర్లైన్స్ అండ్ ఏవియేషన్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇట్లాగ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి పెనకిల్లో మేము కల్పిస్తాము. ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అండ్ క్విక్ సొల్యూషన్ ఫర్ సెటిల్మెంట్, కాబట్టి మీరు ఒకసారి పేరెంట్స్ తీసుకుని కాలేజ్కి రండి. అమ్మాయిలకి ఇంకా బెస్ట్ సూటబుల్ కోర్స్ అంటారా ఇది? అమ్మాయిలకి మోర్ సూటబుల్ దెన్ బాయ్స్ అనమాట, ఎందుకంటే చాలా అది వర్క్ మైండెడ్నెస్ అనేది ఆడపిల్లల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫర్ అన్ ఇండస్ట్రీ లైక్ దిస్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి, సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఈవెన్ పేమెంట్స్ కూడా బాగుంటాయి. అమ్మాయిలకి ఎక్కువ పే ప్యాకేజెస్ వస్తున్నట్టుగా గమనిస్తున్నారా? ఓవరాల్గా అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ ఆలోచించాలంటే పోనీ 10th పేరెంట్స్ డేర్ చేశారు, పిల్లలకి అప్పటికి క్లారిటీ ఉండదు కదండి, కొంచెం కన్ఫ్యూజెడ్ స్టేజ్లు ఉంటారు. పేరెంట్స్ డేర్ చేసి వాళ్ళు వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సూట్ అవుతుంది లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు సూట్ అవుతారు, వాళ్ళని ఎలాంటి క్వాలిటీస్ అబ్జర్వ్ చేసి మీరు మీ దగ్గరికి తీసుకురావచ్చు అంటారు? నేను ఒకటి చెప్తానమ్మా, ఒకప్పుడు నువ్వు అనుకున్న క్వశ్చన్లో, ఒకప్పుడు పిల్లలకి 10th లెవెల్లో అంత అవగాహన ఉండేది కాదు, బాగా తల్లిచాటు తండ్రి చాటు బిడ్డ పేరెంట్స్ చాటు పిల్లల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అలా లేదు, వాళ్ళు 8th-9th చాలా ఎత్తుకుంటున్నారు, ప్లస్ వాళ్ళ కెపాసిటీని అనుసారంగా వాళ్ళు చాయిస్ తీసుకుంటున్నారు. నాకు కొద్దిగా మ్యాథ్స్ అండ్ సైన్స్ చాలా టఫ్గా ఉంది, ఈ రాత్రి వాళ్ళు బట్టి కొట్టడం నా వల్ల కాదు, ఇంకేదైనా డైనమిక్గా ఉండే ఫీల్డ్లోకి వెళ్దాము, ఇలా వాళ్ళకి ఐడియా వచ్చినప్పుడు 10th లెవెల్లోనే 9th లెవెల్లోనే ఇప్పుడు మాకు ప్రతి ఇయర్ 8th-9th పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడి వెళ్తారనమాట. ఒక మా అబ్బాయి ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడండి, మీరు రావచ్చా, ఎలా ఉంటుంది కోర్స్, ఎలా ఉంటుంది చదువుకోవడం, ఎలా ఉంటుంది అని. సో నేనేమంటానంటే, డైనమిక్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లలు అందరితో చక్కగా కలివిడిగా మాట్లాడగలరు, దేన్నైనా పనిని సమర్థవంతంగా ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని చక్కగా చేయగలరు, చాలా చక్కటి పర్సనాలిటీ ఉంది, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటే కూడా మీరు డెఫినెట్గా హోటల్ రంగం వైపు చూడొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ అ లీడర్, వరల్డ్ లీడర్ అనమాట. బట్ అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోర్సులన్నీ మంచివేనండి, కాలేజ్ సెలెక్షనే మీ పిల్లల భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. మిగతా కోర్సుల్లో లాగానే
డిగ్రీ అయిపోయాక పీజీ చేయాలనుకున్నప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసి పీజీ అబ్రాడ్ లో చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు? ఓ ఎస్, మేము చేస్తున్నాం కదా. ఇప్పుడు మా పిల్లలు ఎవరైతే డిగ్రీ అయిపోయిందో వాళ్ళకి పీజీ అనేది డిఫరెంట్ కంట్రీస్ లో, అది న్యూజిలాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మన మనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతని బట్టి అక్కడ ఉండే కోర్సు, ఎంఎస్ చేయొచ్చా, ఎంబీఏ చేయొచ్చా, ఇట్లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ పీజీ డిప్లొమా కూడా మనకి యుఎస్ లో, ఐ మీన్ ఆల్ కంట్రీస్ లో ఉందన్నమాట. సో ఇండియాలో కూడా ఉంది, బయట కూడా ఉంది. అండ్ అక్కడికి డిగ్రీ కావాల్సిన అవసరం లేదు, పీజీకి వెళ్ళొచ్చు. పీజీ తర్వాత దే కెన్ గో ఫర్ అన్ ఎంఫిల్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ దే కెన్ గో ఫర్ అ పిహెచ్డి ఆల్సో ఇన్ హోటల్ మేనేజ్మెంట్. మీరు అంటే ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ తోనే ఈ కాలేజెస్ పెట్టారు కదండి, 18 ఇయర్స్ గా చూస్తే, లేకపోతే మీరు చదువుకున్నప్పుడు చూస్తే అసలు ఎలాంటి ఎవాల్యుయేషన్స్ వచ్చినట్టుగా? చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి. హైదరాబాద్ ఇప్పుడు ఒక మెట్రోపాలిటన్ సిటీ అయిపోయింది. ఆ కాలంలో ఏంటి, 2-3 5-స్టార్ కేటగిరీ హోటల్స్ ఉండేవి, ఇప్పుడు 10ల సంఖ్యలో 5-స్టార్ కేటగిరీ హోటల్స్ ఉన్నాయి. అందులోనూ మనము ఇంటర్ డిపార్ట్మెంటల్ టైప్స్ మనం ఎక్కువ చేశాక, మల్టీనేషనల్ కంపెనీస్ అయితేనేంటి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితేనేంటి, ఈ ఏవియేషన్ సెక్టర్ అయితేనేంటి, ఎయిర్లైనర్ సెక్టర్ ఏంటి, ప్రతి సెక్టర్ డెవలప్ అవుతూ వస్తుంది. కానీ క్వాలిటీ పారామీటర్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సెక్టర్స్ లో ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మనం అందిపుచ్చుకోవాలంటే డెఫినెట్ గా మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయాలి, పిల్లల్లో కావాల్సినటువంటి అటువంటి డిసిప్లిన్ అండ్ క్వాలిటీ కూడా మనం పెంపొందించాలి. అంటే సబ్జెక్ట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవ్రీథింగ్ అన్ని చేంజెస్ ఉన్నాయి. ఒకప్పుడు సింపుల్ గా జరిగిపోయేది, ఇప్పుడు అలా లేదు. కాంపిటీషన్ పెరిగిన కొద్దీ క్వాలిటీ పారామీటర్స్ పెరుగుతూ వస్తాయి అన్నమాట. టోటల్ గా మీ కాలేజెస్ హోటల్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయి కదా, దీనిలో కూడా ఆప్షన్స్ అని ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఏమన్నా ఉంటాయా? అలా ఏం లేదమ్మా, ఆల్ డిపార్ట్మెంట్స్ చదువుకుని అన్ని రంగాల్లోనూ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఈ లిమిట్లెస్ గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు దే విల్ గో టువర్డ్స్ బిహెచ్ఎం డిగ్రీ మేము ఆఫర్ చేస్తాం. అంటే కొద్దిగా కిచెన్ మీద ఇంట్రెస్ట్ లేదు, అబ్బా వంట మాకు వద్దు అనుకునే వాళ్ళు, మిగతావి కావాలి అనుకునే వాళ్ళకి బిహెచ్ఎం డిగ్రీ ఇస్తాం. లేదు మాకు కిచెనే కావాలి, నేను షెఫే అవ్వాలి, నా జీవిత ధ్యేయం షెఫ్ అవ్వడం అనుకున్న విద్యార్థులు మాత్రం దే విల్ గో ఫర్ ఎ బీసీటీసీఏ డిగ్రీ. అలాగే డిప్లొమాలు కూడా హోటల్ మేనేజ్మెంట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డిప్లొమాలు ఉంటాయి, ఓన్లీ కిచెన్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం కలిపి ఇస్తున్నాం. సో అన్ని మా పర్యాటక రంగానికి అలాగే ఈ హాస్పిటాలిటీ రంగానికి అన్ని కలిపి ఏది బెటరో అటువంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం. యూజువల్ గా స్టూడెంట్ డిగ్రీ అయిపోగానే పీజీ చేయమని ఎంకరేజ్ చేస్తారా, ప్లేస్మెంట్ వస్తే ప్లేస్మెంట్ చూసుకొని సెటిల్ అవ్వమంటారా? మేము దేనికి ఎంకరేజ్ చేయమమ్మా, వి గో బై ది డ్రీమ్స్ ఆఫ్ ద స్టూడెంట్. వాడి కళల్ని నిజం చేయడమే మా ధ్యేయం అన్నమాట. వాడికి ఎటువంటి ఫీలింగ్ ఉంది, నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను, ఇంకా చదువుకుంటే ఏ రూట్లో వెళ్తే ఏ కంట్రీలో ఎలా చదువుకుంటే వాడికి బెస్ట్ ఫ్యూచర్ వస్తుంది, ఆ గైడెన్స్ ఇస్తాం. లేదు నా వల్ల కాదు, నేను వెంటనే ఉద్యోగం వెళ్ళిపోవాలనుకుంటే ఆ విధంగా. ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచులేంటి, అర్హతలేంటి, ఎందులో అయితే వాళ్ళు ఈజీగా గ్రో అవుతారు అన్నది మాత్రం కంపల్సరీ గైడెన్స్ ఇస్తామన్నమాట. వద్దు నాన్న, ఇందులో వెళ్ళిపో, త్వరగా సెటిల్ అవుతావు, లేదా నీకు నీ పర్సనాలిటీకి ఇది చాలా సూటబుల్, ఈ అసెస్మెంట్ అక్కడ మా ప్రేరణ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్టూడెంట్ ఎవరైనా బాగా పెర్ఫామ్ చేసి బాగా కోర్స్ నేర్చుకుని అటెండెన్స్ అది బాగుండే, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవన్నీ బాగున్న వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే సెలెక్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తారా, వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు? హోటల్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే కండిషన్స్ చాలా పువర్గా ఉంటాయి, చాలా పువర్గా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్ కాలేజ్ బేస్డ్. ఇప్పుడు ఒక ప్యాకేజ్ నేను చెప్పాను, లేకపోతే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ సంస్థల్లో మాకు వచ్చాయి అని చెప్పాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టైఅప్ విత్ ద కాలేజ్. ప్రతి ఒక్క ఇండస్ట్రీ మాకు రిలేటెడ్ అనుబంధ సంస్థ కూడా కాలేజ్తో టైఅప్ అయ్యి ఎంపానల్మెంట్ అంటాం దీన్ని. వాళ్ళు రావడము, కాలేజ్ని చూడడము, సంస్థను గమనించడము, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ చేయడము, మాకు ఇచ్చే మాకున్న ల్యాబ్ ఫెసిలిటీస్ చూడడము, టైఅప్స్ చూడడం, ఇవన్నీ అయ్యాక మనల్ని ఎంపానల్ చేసుకుంటారు. ఒకసారి ఎంపానల్మెంట్ జరిగింది అనుకోండి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫెసిలిటీస్ ఇస్తారు. అవి చిన్న చిన్న సంస్థలకి సాధ్యమయ్యేటటువంటి విషయం. లాస్ట్ సెమిస్టర్ లో జరుగుతూ ఉంటుంది, ఎవ్రీ టైమ్, ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. స్టూడెంట్ థర్డ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ లో ప్లేస్మెంట్, 3 ఇయర్స్ డిగ్రీ అయిన తర్వాత జాబ్ కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఫైనల్ ఇయర్ రాగానే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో కాలంలో 30-40 కంపెనీస్ దే విల్ కమ్ ఫర్ క్యాంపస్ సెలెక్షన్. అంటే వాళ్ళ కోర్స్ అయిపోయే లోపల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, అన్ని అయిపోతుంది. ట్రైనింగ్ పార్ట్ ట్రైనింగ్ జరుగుతుంటుంది, ఉద్యోగాలు వచ్చేసిన వాళ్ళు వచ్చేస్తుంటారు, ప్లేస్మెంట్ లెటర్స్ పట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ? యా, వి హావ్ సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి, ఫర్ బాయ్స్ సెపరేట్ ఉంది, ఫర్ గర్ల్స్ సెపరేట్ ఉంది. సో విత్ ఆల్ ప్రాపర్ ఫెసిలిటీస్ అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఓకే, గర్ల్స్ బాయ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉండుంటారు?
ఆల్మోస్ట్ ఈక్వల్ గా లేరు అవుతారని ఆశిస్తున్నాం. ఓకేనండి డాక్టర్ వై శ్రీదేవి గారు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ లో మీ ప్రత్యేకత ఏంటి, పినాకిల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ప్రత్యేకతలు ఏంటి, ప్లేస్మెంట్స్ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్, టైఅప్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్, ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ టెన్ కెరియర్స్. నమస్తే.